పక్కింటి వారికి వీరికి గొడవైంది. ఆ గొడవల వల్ల పక్కింటి ఆయనకు వీళ్లకు గొడవైనప్పుడు కొట్లాట అయింది. కొట్లాట కాస్త గాయాలకు దెబ్బలకు దారితీసింది. ఆఖరికి పక్కింటి ఆయన మీద కేసు ఫైల్ చేశారు ఈ ఇంటి వాళ్ళు. పక్కింటి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే జైల్లో ఉన్నవాడు కారారు బిర్యాలు నూరుతున్నాడు. ఎప్పుడు బయటకు వస్తానా, పక్కింటి సమాధి చేస్తానా. క్రిస్మస్ వచ్చింది, అందరూ సంతోషంగా క్రిస్మస్కు వెళ్ళారు, కానీ పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అనాథగా ఒంటరిగా మిగిలిపోయింది. క్రిస్మస్లో సందేశం విన్నాడు ఏమని, మనం దేవునికి శత్రువులుగా ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలను సమాధానపరచడానికి యేసుక్రీస్తును బహుమానంగా పంపించాడు. ఆయనను అంగీకరించి ఆయన సమాధానం పొందుకొని ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండండి అనే వర్తమానం ఆ పక్కింటి ఆయన విన్నాడు. వచ్చేశాడు, వెళ్తున్నప్పుడు చూశాడు ఆ ఇంట్లో ఆ ఇల్లాలు దిగులుతో గుమ్మం బయటే కూర్చునుంది. కారణం తెలుసా, కనీసం పూట గడడం కూడా కష్టంగా ఉంది. విచిత్రం ఏమిటయా అంటే, ఆ మరుసటి రోజు నుంచి ప్రతిరోజు ఆ ఇల్లాలి గుమ్మం దగ్గర ఆ రోజంతటికి కావలసిన ఆహారము సమృద్ధిగా ఒక మూట పెట్టబడుతుంది. ఎవరు పెడుతున్నారో తెలియదు. ఉదయం అయితే చాలు, ఆ ఇల్లాలికి కావలసిన ఒక మూట ఇంటి బయట పెట్టబడుతుంది. అది తెరిస్తే చాలు ఆ రోజంతటికి కావలసిన తనకు ఆహారం, తన ఇంటికి కావలసిన, తన వ్యక్తిగతంగా కావలసినటువంటి అవసరాలకు తగినటువంటి సమస్తము సామాగ్రి ఆ సంచిలో పెట్టబడుతుంది. అలా నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. జైల్లో నుంచి బహుకోపంతో బహుద్వేషంతో ఆ భర్త బయటికి రానే వచ్చాడు. నా భార్య నాకు దూరం చేసి, నా భార్యను అనాథ చేసి, ఆఖరికి తిండి తిప్పలు లేకుండా చేసిన ఆ పక్కింటి వాడిని, వాడి భార్యను పిల్లలను చంపి పడేస్తాను అని చెప్పి కోపంతో బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యను చూస్తే పుష్కలంగా ఉంది. నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఏమైపోయావో, తిండి తిప్పలు లేకుండా ఎంత బక్క చిక్కిపోయావో, ఎన్నెన్ని అనారోగ్యాలతో రోగాలతో బాధపడుతున్నావు అని చెప్పి నేను ఎంతో వేదంతో వస్తే నువ్వేంటి ఇంత పుష్కలంగా ఉన్నావేమిటి, ఏమిటి దీనికి కారణం? తెలియదు, తెలియపడం ఏమిటే. అప్పుడు చెప్తుంది, ప్రతిరోజు ఉదయం నాకే లోటు లేకుండా ఎవరో వచ్చి ఒక సంచి పెడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆ సంచి పెడుతూనే ఉన్నారు. సంచి తెరిచి చూస్తే నాకు కావలసిన ఆహారం, ఇంటికి కావలసిన దినుసులు, వస్తువులు అన్నీ దాంట్లో ఉంటున్నాయి. మీరు లేకపోయినప్పటికీ ఎవరో మన కుటుంబాన్ని బహుగా ప్రేమించిన వారు ఈ విధంగా ఆహారాన్ని పంపిస్తున్నారు. మరుసటి రోజు ఉదయము 3 గంటలకే లేచాడు. కిటికీలో చూస్తూ ఉన్నాడు ఎవరు వస్తారో చూద్దామని చెప్పి. ఒక కుర్రవాడు వచ్చాడు, సంచి తీసుకొచ్చాడు, గబగబా అక్కడ పెట్టాడు. ఈ పెద్ద మనిషి చుట్టూ తిరిగెళ్ళి గబుక్న కుర్రవాడిని పట్టుకున్నాడు. పట్టుకుని, రే ఎవర్రా, ఈ సంచి పెట్టమంది ఎవర్రా, ఎంతకాలంగా పెడుతున్నావురా, మీరు జైల్లో పడిన అప్పటి నుంచి పెడుతున్నాను, ఎందుకోసం పెడుతున్నావురా, మీరు జైల్లో ఉన్నారు, మీ భార్యమో అల్లాడిపోతూ ఉంది, తిండి తిప్పలేక అనారోగ్యంతో పడిపోయి ఉంది, కాబట్టి పెడుతున్నాను, నా భార్య పట్ల నీకెందుకు అంత పెద్ద అంత ప్రత్యేక శ్రద్ధ, నాకు కాదండి, మరెవరికి, మీరెవరి మీరైతే కారాలు మిరియాలు నూరుతున్నారో, ఎవరినైతే చంపాలి అని చెప్పి వచ్చారో అతనేనండి, ప్రతిరోజు నన్ను ఒక సంచి పెట్టమని నాకు పురమాయించాడు. అతడు మీరు అనుకున్నట్టుగా శత్రువు కాదండి, అతడు అసల సిసలైన ఆత్మీయుడండి. శత్రువుగా ఉన్న మిమ్మలను ప్రేమించి మీ స్థానంలో మీ భార్యకి ఏ లోటు లేకుండా చూసుకున్న ఒక ప్రాణమిత్రుడండి, అపార్థం చేసుకున్నారు. వెంటనే పక్కింటికి వెళ్ళాడు. శత్రువుగా భావించిన వ్యక్తి చేతులు పట్టుకున్నాడు. ఇద్దరికీ గొడవైంది. ఆ గొడవను బట్టి, కొట్లాటను బట్టి నేను కోపంతో మీ అబ్బాయిని కొట్టాను, వాడు రక్తం కారే విధంగా గిలగిలా కొట్టుకున్నాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, ఆ కేసును బట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది, కానీ నా భార్య ఎక్కడ అనాథగా ఉండి అనారోగ్యంతో తల్లడిల్లిపోతుందని చెప్పి నేను చంపాలని బయటకు వచ్చాను, కానీ తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత నీకు వచ్చి 2 చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలియచేయడానికి వచ్చాను. శత్రువుగా భావించిన నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించావు. ఇది క్రీస్తు ప్రేమ.